ఇవాళ కమ్మల్లో కొంతమంది మన పార్టీ నాయకులు మనను వదిలిపోయినారు. పర్వాలేదు, వాళ్ళ స్వీయ మానసిక ఆందోళన. వాళ్ళకేదో టికెట్ రాదనో, వాళ్ళకేదో సీటు లేదనో, సీటు దక్కలేదనో వాళ్ళ బాధని ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ అన్యాయం జరిగిందని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు మీరు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఆనాడు ఈ పనులు? గోదావరి జలాలని ఖమ్మానికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దయతో ఆ సీతారామస్వామి ఆలయం పేరు మీద, సీతారామస్వామి దేవుల వారి పేరు మీద ఇవాళ సీతారామ ఎత్తిపోతల పథకం చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలో అది కూడా పూర్తవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు కూడా రాబోతా ఉన్నాయి. ఏ ఒక్కరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కొత్తగూడెం కావచ్చు, పినపాక కావచ్చు, అశ్వరావుపేట కావచ్చు, భద్రాచలం కావచ్చు, లేదా మన ఇల్లందు కావచ్చు, వైరా కావచ్చు, మధిర కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, పాలేరు కావచ్చు, 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అన్నింటికి అన్నిట్లో ఈసారి గులాబీ జెండా ఎగిరితే తన్నుకుంటూ వరదలాగా నిధులు మీ కాళ్ళకాడికి వస్తాయన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనవసరంగా 4 రకాలుగా చీలిపోయి, 4 రకాలుగా విడిపోయి అభివృద్ధికి దూరం కాకండి అనేదే నా విజ్ఞప్తి. దయచేసి నాయకులకి స్వార్థం ఉండొచ్చు, వారికి టికెట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ బేరీజు వేసుకోండి. 55 ఏళ్ల దిక్కుమాలిన అసమర్థ పరిపాలన, కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్యం, ఎవరైనా చచ్చిపోతే ఆనాడు ఇదే కొత్తగూడెంలో కాంగ్రెస్ పరిపాలనలో ఎవరైనా చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. అయ్యా అంత్యక్రియలకు పోతున్నాం, స్నానాలు చేసి ఇంటికి పోవాలా లేకపోతే రానియరు, వ్యవసాయ పొలం కాడికి పోతున్నాం, బావి కాడికి పోతున్నాం, నీళ్ళు ఇరా నాయన, ఒక అర్ధగంట కరెంటు ఇరా అని అడుక్కున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ఉన్నదా పరిస్థితి? కరెంటు సంక్షోభం ఉందా? ఇలా బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు, కరెంటు బాధలు లేవు, నీటి బాధలు లేవు, ఏ బాధలు లేకుండా ఇలా పేదలను ముఖ్యంగా రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే ఆలోచించండి. ఆ మధ్యన సినిమా వచ్చింది, ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా నాగన్న తెలుసుకొని, ఇవాళ మా కొత్తగూడెం నాగన్నలు, మా ఖమ్మం రాజన్నలు అందరూ తెలుసుకోవాలా ఏ గట్టున ఉంటారో తెలుసుకోండి. ఈ గట్టునేమో రైతు బంధున్నది కేసీఆర్ గారి రూపంలో, ఆ గట్టునేమో రాబందులు ఉన్నారు కాంగ్రెస్ రూపంలో. ఏ గట్టునుంటారో ఆలోచించుకోండి.